ప్రియమైన బిడ్డలారా మానవ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవెనలు ఉండినను మరోవైపు మానవుని జీవితంలో కొన్ని శ్రమలు శోధనలు కష్టాలు ఆటంకాలు తప్పవు అవి వస్తూ పోతూ ఉంటాయి దీవెనల సమయంలో స్థుతించి ఆరాధించి దేవుని కనపరచుటకు నేర్చుకున్న మనిషి కష్టాలు వేదన సమయంలో కూడా ఆ దేవుని స్థుతించుటకు నేర్చుకోవాలి ఎళ్ళవేళలో నీవు నన్ను పిలువుము నేను నీకు జవాబితును నీవు ఎరుగని మహా గొప్ప కార్యములు కొన్ని ఉన్నాయి అన్నీ నీ వలన కాదు నీవు ఎరుగని కొన్ని కార్యాల జీవితంలో ఉన్నాయి అది దేవుడైన నేను మాత్రమే నీకు నేర్పించగలనని ఎరమ ముప్పై మూడు మూడులు అంటున్నారు చాలామందికి వాక్యం తెలుసు పిలువుము నేను నీకు జవాబిత్తును అక్కడే ఆగిపోతారు కానీ ఆ వాక్యం పూర్తిగా అక్క కాదు నీవు పిలువుము నేను జవాబిత్సం ఇస్తాను ఎప్పుడు నీవు నన్ను పిలిచినప్పుడు నా కోసం వేచి ఉండాలి వేచి ఉండుటకు మనిషికి టైం లేదు వెళ్ళాలి ఏదో ముక్కుబడి చేసినట్లు కుడికి వెళ్ళాలి ఏదో చెప్పాలి ఏడవాలి వచ్చాయా తిరిగి వచ్చాయా వేచి ఉండి దేవుని స్వరమును వినటం వేరు దేవుని చెందకు వెళ్ళటం వేరు దేవుని స్వరంను వినటం వేరు దేవుని స్వరంను ఆలకించటం వేరు బాధలను ఇంటిలోనే ఉంచుకొని మనసులోనే ఉంచుకోవటం వేరు దేవుని సన్నిధి చేరుకొని దేవునితో మాట్లాడటం వేరు అన్నా అని స్త్రీ ఇంటిలో చాలా గాయాలు దెబ్బలు పొందింది సంతానం లేదు ఆమె ఏం చేస్తుంది సంతానం అనేది దేవుడిచ్చే వరం జీవితంలో కొన్ని కార్యాలు దేవుడు మాత్రమే నెరవేర్చగలరు దేవుడు మాత్రమే తీర్చగలరు మనం ఏం చేయలేం నాకు అది లేదు ఇది లేదు నేను త్రాగుబోతుగా మారుతాను లేక నేను పరులను కొడతాను తిడతాను ఇవి అన్నీ వేదనను దుఃఖమును గాయాలను మీరు ఎలా మార్చాలి దేవుని జ్ఞానం ప్రకారం దానిని ఆశీర్వాదంగా ఎలా మార్చుకోవాలనే జ్ఞానము తెలుసుకోలేకపోవటం వలనే ఇలా జరుగుతుంది నిన్నటి రోజు ఒక ఉదాహరణ చెప్పాను వారు నీరు ఉన్నద ఉన్నది దాహాన్ని తీస్తుందని త్రాయారు కింద పడిపోయారు కానీ దేవుడు చెప్తున్నాడు పర్వతం నుండి చెట్టు తీసుకొనిరా దానిలో ముంచు ఆ విషము ఆ చెట్టు తీసేసి తన మధురముని ఇస్తుంది అట్లనే ప్రభు క్రీస్తు ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనమే ఆ చెట్టుగా ఉన్నాం అందుకే పౌలు చెప్తున్నాడు మహిమను చేకూర్చే దేవుడు నీలో ఉన్నాడని పొల్యూషన్కి రాసలేకం ఆయన చెప్తున్నాడు నేను మీకు ఒక గొప్ప సీక్రెట్ ఇస్తున్నా ఆ సీక్రెట్ ఏమనగా అన్నిటినీ దీవెనగా మార్చేవాడు అన్నిటిలో నీతో నిలబడి శ్రమలలో కూడా దీవెనగా మార్చేవాడు నీతో ఉంటున్నాడు కనుక నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన సన్నిధి చేరుకోవాలి అంటే ఏమిటి ప్రశాంతంగా ఉండి నేనే నీ దేవుడు తెలుసుకో అని నలభై ఆరవ కీర్తన పదవచనం పలుకుతుంది మన ఇంటిలో ఉండినా ఎక్కడ ఉండినా లేక గుడికి వచ్చినా సమయాన్ని కేటాయించి మనల్ని మనం సమాధానపరచుకొని ఇప్పుడు భర్త తిట్టేసాడా కొట్టేసాడు నువ్వు కష్టపడి పని చేసి వచ్చావు ఉన్నదాన్ని కూడా లాగుకొనిపోయాడు పోయాడు నీకేం చేస్తుంది ఈ వ్యక్తిత్వం ఉండుటకు బదులుగా చనిపోయినా బాగుండును సాతాన్ తలములు పెడతాడు వెంటనే ఏం చేయాలి తలుపును మూసి చేసుకొని పైన ఏమి ఫ్యాన్ను చూడటం కాదు పరలోకాన్ని చూడాలి ఏం చాడా దేవుని సన్నిధిలో దేవా నాకు ఇలా అయిపోతుంది నేను నీ బిడ్డ కదా దేవుని సన్నిధిలోనికి వెళ్ళటకు మొదలు పెట్టాలి మన సమస్యలు సాధనంగా మారాలంటే అది సమాధాన దానికి దొరకాలంటే దానిని వినుటకు ఒక్కడు ఉన్నాడని సత్యం తెలుసుకోవాలి ఆయనతో మాట్లాడాలి మాట్లాడినందు వరకు మనము మాట్లాడుతున్నాం ఆయన వింటున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడటకు మనం అవకాశం ఇవ్వాలి దానికి పేరు ఆలకించటం మనం మాట్లాడుతున్నాము ఆయన వింటాడని విశ్వాసంతో అది ఒకటి అలా మాట్లాడిన తర్వాత ఆయన పాదములపై కూర్చుండాలి ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్ అని దానిలో అది కూడా ఆయన దగ్గర చిట్టి వేస్తున్నారు సో ఒక నెల మీరు పెట్టారంటే మీరు ఒక లక్ష్యం పెట్టారంటే మీకు మూడు లక్షలు వస్తుంది ఎవడో ఎవడప్పిచ్చు మాటలు ఎవడిస్తాడు ఈ రోజుల్లో ఇక్కడ ఒక ఆయన చిట్ ఇది మ్యూచువల్ ఫండ్ బ్యాంక్లో వేస్తారని అది మొత్తం కలెక్ట్ చేసిస్తారని ఆయనకు పోయి ఇచ్చేసిన తర్వాత ఏడు లక్షం ఇచ్చారు అలా ఇరవై ఒకటి లక్షం తిరిగి వస్తుందని పోయారు ఆ తర్వాత ఆ వ్యక్తి కనబడలేదు ఆయన ఇల్లు మొత్తం తెలుసు వాళ్ళ చెల్లె తెల్లు పక్కనే పోయి చూసిన చెల్లె అందరూ పోయి చూసినా ఏ రోజు డబ్బు తీసుకున్నాడో ఆ రోజే గిళ్ళు కాళ్ళు కృషి చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఉండినది హైదరాబాదు వెళ్ళిపోయినది అనంతపురంకి వెళ్ళిపోయాడు అనంతపురంకి వెళ్ళిపోయాడు ఎక్కడ పోయి ఎవరిని కలుగోవాలి అన్నీ భయంకరమైంది భార్య భర్త వచ్చి వెంటనే ఎలా బ్రతుకుపోతున్నాము ముఖంని ఎలా చూపించాలి ఈ చిట్టి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చేస్తారే మేము ఏం చేయబోతున్నామా తెచ్చి చివరిగా వచ్చారు ప్రార్థనలో ఉన్నప్పుడు వడకానికి వచ్చారు ప్రభు మాట్లాడాడు నీ త్రాగుతరం నా పే నువ్వు పోసుకుంటూ అది పైకి నుండి రావాలంటే రాదు నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం దేవుడు నీతో ఉండాలంటే నిన్ను నీవు శుద్ధి చేసుకో అమ్మాయితో మాట్లాడాడు నువ్వు జాగరకులై ఉండు నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం ఇంటిలో శ్రమలని నీ దేహాన్ని మాలిన్యం చేయకుండా చూసుకో ఎన్నో శక్తులు నీ జీవితాన్ని పాడు చేయటకు నీ దేహాన్ని పాడు చేస్తాయి ఒకసారి నీ దేహం పాడైంది అంతే సాతాను లోపల వచ్చి కూర్చుంటాడు నీ పాపం నీకు దేవునికి మధ్యలో గోడగా ఉండిపోతుంది ఫుల్ స్టాప్ కనుక నిన్ను పరిశీలించి వాళ్ళు వచ్చారు ఏడ్చారు కానీ దేవుని స్వరం వినలేదు దేవుని సన్నిధి వచ్చారు దేవునితో మాట్లాడారు ఇప్పుడు దేవుడు మాట్లాడారు ఆయన హృదయ పరివర్తన చెంది ఏడ్చాడు ఈ త్రాగు నా జీవితాన్ని ఇంత నాశనం చేస్తుందా అని నాకు తెలియదు అప్పుడే ఒకటి ఒకటిగా ఆయనకు అర్థమవుతుంది అవును నా నేను త్రాగినప్పుడే కింద పడ్డాను నేను త్రాగినప్పుడే నా సార్తో చెడుగా మాట్లాడాను నా త్రాగుట వలనే ఉద్యోగం నుండి తీసివేసారు నా త్రాగు వలనే అందరి ముందు అవమానింపబడుతున్నాను నేను ఏమేమో చేయగలుగుతున్న వాడు సీరో అయిపోయాను అయిన నా భార్య వలనే బ్రతుకుతున్నా ఇది నాకు అవసరమా నేను పోషింపవలసిన వాడు ఒక స్త్రీ వలన పోషింపడుతున్నాను నాకేమైపోయింది నన్ను ఇలా తీసుకొని పోయింది ఆ స్త్రీ కూడా తన ఇద్దరు ఒక్కొక్కరి బలహీనంను గుర్తించుకొని కన్నీరు కార్చారు ఫ్రైడే వాళ్ళకి వడకం ముయింపు ఆరాధన అభిషేక పూజలో ఉన్నారు ఫోన్ కాల్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుండి ఏమిటి ఆయన్ని ఆయన ఇంకొకటి నుండి ఏదో పది లక్షలు తీసుకున్నాడనమాట వాళ్ళు ఊరుకుని ఉంటారా వాళ్ళు అటు ఇటు పోయి పట్టుకుని వచ్చేసారు అప్పుడు మొత్తం చెప్పేశాడు ఏమీ అయింది ఏమైంది ఎక్కడ అయింది ఆయన డబ్బు ఏం చేసి పోలీసు వాళ్ళు పిలిచారు పిలచి ఒక్క వారంలోనే దేవుని సన్నిధిలో ఒక్క వారం ఉన్నప్పుడు మూడు నెలల్లో సాధించలేని సమస్యను ఒక వారంలో సాధించారు దేవుని చెందక్కు రావాలి ఆయనతో మాట్లాడాలి ఆయన స్వరమును వినాలి గాయాలు అందరికీ వస్తాయి గాయాలు దెబ్బలు లేని వారు ఎవరు లేరు కానీ దానిని ఎలా తీర్చుకోవాలి నీవు పిలుముము జవాబిస్తాను నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఎరుగని పరలోకానికి చెందిన రహస్యాలు నీకు నేర్పిస్తాను